కొత్తకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తోటవారిపాలెంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సభలో ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద ప్రతి రైతుకు సంవత్సరానికి 12,500 రూపాయలు రైతులకు అందజేస్తామని తెలియజేశారు. రైతు శ్రమని ఉట్టిపడేలా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రభుత్వం పెంచిన వృద్ధాప్య పింఛను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ పెంచుల కిషోర్, వ్యవసాయ డైరెక్టర్ గయాజ్ అహ్మద్, మండల ప్రత్యేక అధికారిణి కే బేబీ రాణి, వ్యవసాయ అధికారిణి ఫాతిమా పాల్గొన్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి సుమారు 70 డిపార్ట్మెంట్ల ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ఆపి ఖజానాన్ని ఖాళీ చేసి మీకు కంటి తుడుపుగా మాత్రమే ఈ పెన్షన్స్ పెంచడం జరిగింది. కేవలం 2 నెలలు మాత్రమే, అది జీవితకాలం. జీవితకాలం ఎందుకంటున్నానంటే జగన్ గారికి 10 5 సంవత్సరాలు, మీ అందరూ మరలా దయతలిస్తే ఆయన ఆశయం కనీసం 25 సంవత్సరాలు ఉండేది, అంటే లైఫ్ స్పాన్. ఖచ్చితంగా ఏదైతే చెప్తాడో ఈ 1000 రూపాయలు 2500 రూపాయలు జగన్ చేయటమే కాకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా పోతే 3000 రూపాయలు అయిపోతే 2-3 సంవత్సరాల్లో, ఆ విధంగా 3000 చేయటమే కాకుండా భవిష్యత్తులో ఈ ఒక్క పెన్షనే కాకుండా రేషన్ కార్డుని సామాన్య ప్రజలు బిచ్చగాళ్ళలాగా వెళ్ళి ఆఫీసుల చుట్టూ రాజకీయ నాయకులకి, బ్రోకర్లకి, దళారులకి డబ్బులు ఇచ్చి చెప్పులేట తిరగకుండా ప్రతి 50 ఏళ్లకి మంచి చెడ్డ చూసేదానికి ఒక అద్భుతమైనటువంటి ప్రజల మధ్యలో పరిపాలన రావటం కాదు, ప్రజల మధ్యలోనే శాశ్వతంగా పరిపాలన అధికారులు ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చేటటువంటి అనేక ఆలోచనలు ఆయన చేస్తూ ఉంటే ఇక పట్టుమని రోజులు కూడా కాలేదు. ఆయన కార్యాచరణలోకి వచ్చాడు, పరిపాలన స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా జగన్ గారి మనస్తత్వం ప్రారంభమైనా సరే పేదవాడి గురించి నిజాయితీ ఆలోచించి ఇది చేస్తానంటే ఖచ్చితంగా ఎన్ని అవంతరాలైనా సరే చేసి తీరుతాడు. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మేనిఫెస్టో అంటే అది గ్రంథం. 5 సంవత్సరాలు ప్రజలు బ్రతుకుని ఏ విధంగా మార్చాలని ఆలోచించి మీరు వచ్చి అడిగితే మేము ఇష్టపడి రాసేది. అలాంటిది, అలాంటి గ్రంథం, లాంటి మేనిఫెస్టోని 3 నెలల్లో ఆయన చేసాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ప్రాంగంలో. ఆయన చెప్పినటువంటి మాటలను ఈ మేనిఫెస్టో పబ్లిక్ డొమైన్ లేకుండా తీసేశాడు జగన్ గారు. ఆయన ప్రతి మేనిఫెస్టో, ప్రతి చిన్న కార్యాలయం అటు సెక్రటరియట్ దగ్గర నుంచి, కలెక్టరేట్ దగ్గర నుంచి, గ్రామ పంచాయతీలో సాధారణమైనటువంటి కింది స్థాయి ఎంప్లాయీ దగ్గర కూడా మేనిఫెస్టో ఉండాలి. ప్రజలు అడిగితే మనం సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చేయాలనేటువంటి ఒక దృక్పథం. అంటే ఒక మాట మీద నిలబడేదానికి మాట చెప్పి చెప్పినటువంటి మాట ప్రజలు మర్చిపోయేది అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తిత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించాలి. దయచేసి ఇప్పుడే కాలాతీతమైంది. ఈ విధంగా ఈ రైతు దినోత్సవ సందర్భంగా ఈ పెన్షన్సే కాకుండా రైతుకి ఆయన చెప్పిన మే రైతు బంధు పథకాన్ని చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.